श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयाम नमच्छमां अस्पदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। योनिच्छमच्युतपदां भुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरो भगवतो दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिनबंटु नेनु नाकेमि भयंबु चिंतलिकयेटिकेमि घटिंचिनन् रघुस्वामिदि कीर्ति। సత్యమిది సత్యమటంచను నా మనంబులు నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి। కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రమ ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు। వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం। అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్ఠన్ పశ్చాత్ పార్థం ప్రణయ సదుషా చక్షుషా వీక్షమానః। సవ్యే తోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం ఆవిభ్రాణం రథమధివసన్ పాతు నస్సూతవేషః। आद्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं वेदान्तामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्रेषिणीम्। భగవద్ రామానుజుల వారు ఈ భగవద్గీతను చెప్పినటువంటి వ్యక్తి యొక్క వైలక్షణ్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు। మొదటి ఉపోద్ఘాతము భగవద్గీత గ్రంథము భారతంలోది అని దానికి సంబంధించి చెప్పుకున్నాం। భారతము భీష్మపర్వంలో ఉన్నటువంటిది ఇక చెప్పినటువంటి యొక్క వక్త ఆ వక్త వైలక్షణ్యము వక్తృ వైలక్షణ్యము అంటారు దీనిని। ఆ చెప్పిన ఆయన ఎటువంటి వాడు అని అంటే శ్రీయఃపతి లక్ష్మీ భర్త ఆయన ఆ పేరుతోనే భగవంతుడు అనేటటువంటి విషయం కూడా తెలియజేయబడినట్లు అవుతుంది। నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత ఆ భగవంతుడు నారాయణుడు అనే విషయాన్ని యామునాచార్యులు వారు కూడా గీతార్థ సంగ్రహము అని రాశారు దానిలో చెప్పారు। ఆయన నారాయణుడే గీత శాస్త్రమునందు చెప్పబడ్డాడు ఆయనే పరబ్రహ్మ అన్నారు ఆయన। ఏ బ్రహ్మ అనేది వేదాంతంలో బ్రహ్మ అని దీర్ఘము లేకుండా వాడితే హాకి అప్పుడు పరమాత్మ అవుతాడు। బ్రహ్మ అని దీర్ఘంతో వాడితే అది చతుర్ముఖ బ్రహ్మ అవుతాడు। ఇది గుర్తుపెట్టుకోవాలి। అది చతుర్ముఖ బ్రహ్మ అనే శబ్దము నకారాంతము పుంలింగము సంస్కృత భాషలో। ఈ బ్రహ్మ శబ్దము నపుంసక లింగము ఇది అయితే లింగము అని అంటే వ్యక్తిని బట్టి ఉండదు సంస్కృతంలో శబ్దాన్ని బట్టి ఉంటుంది। అది ఆ భాషకి పదాలు నిర్మాణం చేసుకోవడంలో ఏర్పాటైనటువంటి విధానం అది। మన తెలుగులో పురుషుడు అంటే పుంలింగముగా వాడబడుతూ ఉంటాం మహద్వాచకములు అంటారు। ఇక స్త్రీలను గురించి చెప్పేవి మహతీ వాచకములు అంటారు। ఇక పురుషులను స్త్రీలను కాక చెప్పేటటువంటి వాటిని అమహద్వాచకములు అని అంటారు తెలుగులోకి అయితే। ఈ లింగ యొక్క ఈ శబ్దములకు వచ్చేటటువంటి మార్పులు కేవలం సంస్కృత భాషలో ఎక్కువగా తయారు చేసుకుంటారు। ఒక శబ్దాన్ని 24 రూపాలు తయారు చేసుకుంటారు। ద్వివచనము అనేది కూడా ఉంటుంది సంస్కృతంలో రామః అంటే ఒక రాముడు రామౌ అంటే ఇద్దరు రాములు రామాః అంటే బహుమంది రాములు చాలామంది ఇద్దరు కంటే ఎక్కువ ఉంటేనే బహువచనం సంస్కృతంలో రెండు ఉంటే ద్వివచనాన్ని వాడతారు।
మన తెలుగు భాషలో అలా కాదు. ఒకటి ఉంటే ఏకవచనము, ఒకటి కంటే ఎక్కువ ఇక ఎన్నున్నా రెండున్నా మూడున్నా బహువచనంగానే వాడతాం. ఇవి భాషలలో ఉన్నటువంటి వాక్యములకు మాత్రమే ఆ శబ్దములు నిర్మాణం చేసుకోవటానికి ఈ విభక్తులు చేరటాన్ని చెప్పుకుంటూ ఉంటాం. భాషకు సంబంధించింది ఈ తేడాలు కూడా తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే దేన్ని దేనికి వాడుతున్నారో తెలియదు. ఇప్పటి మహాపురుషులందరూ కలిపి కొట్టరా కావేటి రంగ అన్నట్లుగా అన్నిటికీ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాలు తెలియవు పాపం. తెలియకపోవటం అనేటటువంటిది తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానం కూడా వారికి ఉండదు. ఊరికే ఆవు వ్యాసంలాగా సంస్కృత భారతము, సంస్కృత భాగవతము, సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులు, గీత ఇలాంటివేమి చదవలేరు. వాటిని తెలుగులో అనువాదాలు చేసి చక్కగా బట్టి పట్టేసి ఊరికే వడకూసేస్తూ ఉంటారు. అక్కడ అచ్చుతప్పులు ఉన్నా కూడా తెలియదు వీరికి. ఏ శబ్దం ఎందుకు చెప్పబడిందో కూడా తెలియదు. ఇక వినేవారు అంతకంటే మహాత్ములు కదా మీరు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అని ఒక సామెత. అతనికంటే చాలా గొప్పవాడు సుమా ఆ మల్లన అంటారు. అలాగే ఇక వినేవాళ్ళు వాళ్ళు అవతార పురుషులు అన్నట్లుగా ఇక చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఏం చేస్తాం, ఇదంతా కలిపురుషుల యొక్క ప్రభావం. ఇది అతని రాజ్యంలో ఉన్నవారికి మరి అతను చెప్పినట్టే చేయాలి కదా. ఆ ప్రభువు ఎట్లాంటి వాడైతే వీళ్ళు కూడా మరి అలాగే ఉండాలి. పూర్వము జనక చక్రవర్తి నా రాజ్యంలో యోగి కానివాడు ఉండకూడదు, నివసించకూడదు అని ఆయన ఒక ఆజ్ఞ పెట్టాడు. చాటింపు వేయిస్తే అందరూ కూడా యోగులే, తెలుసుకున్నారు యోగాన్ని. దానికి కులంతో మతంతో సంబంధం లేదు. అలాగే ధారానగరాన్ని పరిపాలించినటువంటి భోజ చక్రవర్తి, భోజ మహారాజు, ఆయన నా రాజ్యంలో కవి కానివాడు ఉండకూడదు అన్నాడు. ఆయన అందరూ నేర్చుకున్నారు, కవిత్వం చెప్పారు. అలాగే ప్రభువుని పట్టి కూడా ఉంటుంది కనుక ఈ ప్రభుత్వము కలి ప్రభుత్వం. ఇది మరి అన్ని యుగాలు, పై యుగాల్లో ఇతడి ప్రభుత్వం సాగలేదు, కనీసం ఈ యుగంలోనైనా సాగాలి కనుక రాజును అనుసరించి ఉంటారు. వాళ్ళకే మంచి పేరు, ప్రఖ్యాతి వస్తూ ఉంటుంది. దానికి మనమేమీ చింతించవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరము అంతకంటేనూ లేదు. తెలుసుకోవాలి అనుకునే వారికి మాత్రము యథార్థ విషయములు ఇవి, వీటిని చెబుతూ ఉంటాం. యథార్థంగా తెలిసిన వాడు చాలా తక్కువగా ఉంటాడని భగవానుడే ఒక జల్లెడు పెట్టినట్టు పట్టాడు ఈ గీతలో. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయః. సిద్ధి కోసం అంటే పరమాత్మని తెలుసుకోవాలి అనే దానికోసం మనుష్యులలో కొన్ని వేల మందిలో ఒక్కడు ప్రయత్నం చేస్తూ ఉంటాడట. మరి చూడండి, 130 కోట్ల జనాభా అన్నారు భారతదేశం. మరి ఎన్ని కోట్ల జనాభా ప్రపంచం? ఈ మొత్తంలో ఎంతమంది ఉంటారు భగవంతుడిని గురించి తెలుసుకోవాలని? ఇప్పుడు ఈ వాగేవాళ్ళు, లొడలొడ వాగేవాళ్ళు అందరూ ఎంతమంది కలుపుకున్నా అసలు చాలామంది ఈ పరమాత్మ సంగతే పట్టని వాళ్ళు ఉన్నారు. ఈ గోలే లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలా కొన్ని వేల మందిలో ఒకడు ప్రయత్నం చేస్తే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత. ఈ ప్రయత్నం చేసే వాళ్ళ వేల మందిలో మళ్ళీ వీళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వీరిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా నా స్వరూపాన్ని స్వభావాన్ని తెలుసుకోగలుగుతాడు అన్నారు ఆయన. స్వరూప రూప గుణ విభూతులని అలా తెలుసుకున్నటువంటి వారు చాలా తక్కువ అని అప్పుడే చెప్పాడు. ఇది ఒక జల్లెడ లాంటిది. ఈ జల్లెడ ఎలాంటిది అని అంటే మనం మినుములు పెసలు ఇవి వేయటం చూస్తూ ఉంటాం. దీనిలో ముందుగా ఆ సన్న మట్టి దిగిపోవటానికి వేస్తారు, వాటికంటే సన్నవన్నీ దిగిపోతాయి. ఆ తర్వాత పెద్ద గడ్డలు మిగిలితే ఆ తర్వాత ఈ మినుములు దిగిపోవటానికి పెసలు ఈ దిగిపోవటానికి వేస్తారు, మినుములు మిగులు గడ్డలు మిగులుతాయి. అలా అటు ఇటు జల్లెడు పెట్టేశాడు ఆయన. కోట్ల మందిలో ఒకనొకడు ప్రయత్నం చేసేవాడు, ప్రయత్నం చేసినటువంటి కోట్ల మందిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతాడు అని. కనుక ఇక్కడ ఇలా బ్రహ్మ అని చెప్పినప్పుడు ఎవరిని గురించి చెప్పిందనేది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలంటే ఈ భాషకి ఒక నియమాలు ఏర్పాటు చేశారు.
నపుంసకలింగము పుంలింగము అలాగే ద్వివచనము సమాసములు ఇవన్నీ తెలిస్తే కానీ అసలు విషయం ఏమిటో తెలియదు. ఇవన్నీ ఆ దైవము యొక్క అనుగ్రహము ఆచార్య కటాక్షముతో తెలుసుకొని చెబుతూ ఉంటాం. చక్కగా వినండి, విని తెలుసుకోండి. ఈ చెప్పేటటువంటివన్నీ కూడా ప్రమాణములు కలిగినటువంటివే. నేను చెప్పేవన్నీ ఏ ప్రమాణము లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేది మాత్రం కాదు. అనేక విధములైనటువంటి ప్రమాణములతోని చెబుతూ ఉన్న యామునాచార్యుల వారు రాశారు గీతార్థ సంగ్రహము అనే పేరుతో. ముందు ఒక ఉపోద్ఘాతంగా కొన్ని శ్లోకాలు, తర్వాత ప్రతి అధ్యాయానికి సంగ్రహంగా ఒక్కొక్క శ్లోకము, ఆ తర్వాత చివరిలో కర్మము జ్ఞానము భక్తి ఈ ప్రపత్తి అనేటటువంటి నాలుగు విషయములను గూర్చి ఇంకా కొన్ని శ్లోకములు, దాదాపు ఒక 30 శ్లోకములు పైగా రాశారు ఆయన. దానిని ముందు పెట్టుకునే రామానుజాచార్యులు వారు కూడా భాష్యాన్ని రాశారు. అవి ఒక బీజములుగా తీసుకొని సూత్రములుగా తీసుకొని వాటిని విస్తరిస్తూ రాశారన్నమాట. చాలా వరకు ఈ సంస్కృత వేదాంతమునకు యామునాచార్యులు వారిని వారు గురుస్థానీయులుగా తీసుకున్నారు. ఆయనకి నేను ఏకలవ్యుడను అని చెబుతారు, ఆయన ఏకలవ్య శిష్యుడను అని. అలాగే ద్రవిడంలో ఉన్నటువంటి ఈ వేదాంతమునకు నమ్మాళ్ళ వారిని తీసుకున్నారు ఆయన ప్రధానంగా. అందుకే ఈ సంస్కృతానికి తమిళంలో ఉన్న వాటిని సమన్వయం చేసుకుంటూ ఆయన చాలా చక్కగా ఈ వేదాంతమునకు పరిష్కారం చేశారు. రామానుజుల వారు ఎన్నో విషయాలకు పరిష్కారం చేశారు. ఏదో పూర్వులు చెప్పింది ఆయన చెప్పారు, ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ అలా కాదు, పూర్వులు చెప్పినటువంటి విషయములను గ్రహించి చాలా కొత్త విషయములను కూడా చెప్పారు ఆయన. కనుక ఆ విషయాలను కూడా రామానుజ భాష్యము నుండి, తాత్పర్య చంద్రిక నుండి, ఇంకా పెద్దలు చెప్పినటువంటి వాటి అన్నింటి నుండి కూడా తెలుసుకుందాం మనము. ఆ నారాయణుడే పరబ్రహ్మ, ఈ గీతాశాస్త్రములో చెప్పబడినటువంటి వాడు అని ఆయన చెప్పారు. ఈయన కూడా ఆయనే శ్రీయహ్పతి అని చెప్పారు. ఆ భగవానుడు అని అంటే శ్రీయహ్పతే, లక్ష్మీభర్త అని. అలాగే ఆయనటువంటి వాడు చెబుతూ ఉన్నారు, గీతను చెప్పిన ఆయనటువంటి వాడు, నిఖిల హేయ ప్రచనీకుడు ఆయన. అంటే హేయ గుణములు కొన్ని ఈ ప్రకృతిలో ఉన్నవి, ఆ ప్రకృతిలో ఉన్నవి కొన్ని వాటిని పోగొట్టేటటువంటి వాడు. ఇంకా నిఖిల హేయములు అన్నీ కూడాను అని, అంటే కొన్ని పాపాలని కొన్ని తీర్థ స్నానములు చేస్తే, కొంతమంది పెద్దలను సేవిస్తే కొన్ని పాపాలు పోతాయి, కానీ మొత్తం అన్నీ పోవు. కానీ పరమాత్మను సేవించినట్లయితే మొత్తము కూడా ఆ దుర్గుణములన్నీ పోవటానికి అవకాశం ఉన్నది అని చెబుతూ ఉన్నారు. కళ్యాణ ఏకతానుడు, మంచి గుణములకు ఆయన స్థానమైనటువంటి వాడు. అంటే ఈ గుణములు అన్నీ కూడా ఆయన దగ్గర చేరిపోయినాయి వెళ్ళి. ఆయనేమి ఆ గుణములను సంపాదించుకోలేదు, గుణములన్నీ ఆయన దగ్గర చేరిపోయినాయి. అవే ఎలాగో పోతన గారు కూడా చెబుతారు ఒక మాట, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి ఆ గుణాలన్నీ కూడా సంఘాలుగా వచ్చేసి ప్రహ్లాదుని ఎందు చేరినవి ఇవి, ఇక విడిచిపెట్టిపోవు, బాసి చనవు, విష్ణు బాయని విధమున అంటారు ఆయన. ప్రహ్లాదుల్లో చేరిపోయినవి ఇవి, ఇక మళ్ళీ పోవండి, ఆయన్ని విడిచిపెట్టి. ఎలా అంటే విష్ణుమూర్తిని ఎలా విడిచిపెట్టి పోకుండా ఉంటాయో అలా ప్రహ్లాదుడిని కూడా విడిచిపెట్టిపోవు అంటాడు ఆయన. అలాగే గుణాలన్నీ అవి వచ్చినాయి, అవి వచ్చి చేరిని భగవానుని యందు ఆయన ఏకతానుడు అని. అంటే వాటికి ప్రధానమైనటువంటి స్థానం ఆయనే. మిగిలిన వారి దగ్గర ఏదైనా ఒకటి రెండు గుణాలు ఉంటే ఉండవచ్చు, అన్ని గుణములు కూడా స్థానమైన వాడు పరమాత్మ. స్వ ఇతర సమస్త వస్తు విలక్షణ అనంత జ్ఞానానంద ఏకస్వరూపుడు ఆయన. అంటే ఈయన యొక్క ఆత్మస్వరూపాన్ని చెబుతూ ఉన్నారు దీనిలో. ఆయన ఆత్మస్వరూపము. ఆత్మ అంటే ఇప్పుడు శరీరము వేరు, ఆత్మ వేరు. మన శరీరం వేరు, మన ఆత్మలు వేరు. శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ పరమాత్మకు అది ఒక్కటే. అసలు ఆ శరీరము ఆత్మ ఒక్కటే, అయినా వేరు వేరుగా చెప్పుకునే అవకాశం ఉన్నది.
కొన్ని శరీర గుణాలు కొన్ని ఆత్మ గుణాలు మనము లోకములో ఎలా వాడుకుంటామో అలా మనము చెప్పుకుంటానికి మాత్రమే కానీ పరమాత్మకి అవి రెండు వేరు కాదు ఒక్కటే ఆయనకి అలాగే ఆయన శరీరమును ఆశ్రయించి ఉన్నటువంటి ఆభరణములు మనం ఏం చెప్పుకున్నా కిరీటం దగ్గర నుంచి పాదముల వరకే ఉన్నటువంటి అంగలు ఒక కాళ్ళ వేళ్ళకి ఉంగరములతో సహా అన్నీ కూడా ఏనాడు విడిచిపెట్టి వెళ్ళవు అవన్నీ కూడా జ్ఞానము కలిగినటువంటి ఆత్మలు అవి అన్నీ అలాగే శంఖచక్రాది దివ్యాయుధములు కూడా అవన్నీ కూడా నిత్యసూరులే ఈ మొత్తం అన్నీ దేనికి దానికే నిత్యసూర్యది ప్రత్యేకంగా వాటి అవి కూడా ఆయన శరీరమును విడిచిపెట్టిపోయాయి కాదు ఎప్పుడు మరి బయటికి వస్తూ ఉంటాయంటే వాటి అంశాలు వస్తూ ఉంటాయి వాటిని అవతారములు అంటారు అక్కడ అక్కడే ఉంటాయి ఎప్పుడూ కూడా విడిచిపెట్టిపోవు ఆయన అవతారానికి వచ్చినా అవి మనకి కనపడవు కానీ ఎప్పుడూ ఉంటాయి అలాగే అంతర్యామిగా ఉన్నా అవి ఎప్పుడూ ఉంటాయి మనకి కనపడవు యోగులు దాన్ని చూడగలుగుతారు ఈ అంతర్యామి రెండు రకాలు యోగులు హృదయమునందు సాక్షాత్కరింపు చేసుకుంటారు వారికి అంగుష్టమాత్ర పురుషుడుగా కనిపిస్తాడు ఆయన మిగిలిన వారికో ఆయన అంతర్యామి అంటే ఏ రూపము లేకుండా ఉంటాడు అక్కడ ఇది మనము తెలుసుకోవటానికి మాత్రమే విడివిడిగా చెబుతూ ఉంటారు కానీ అక్కడ అన్నీ కలిసి ఒక్కటే అందుకే ఈ ఒక్కటి అని చెప్పినందు వలననే ఈ అద్వైతులు ఇలాంటి వారు కొన్ని ప్రశ్నలు వేశారు భగవానుడు అవతారాలకు వచ్చినప్పుడు కూడా మరి శరీరము అని అంటే ఆయనకి శరీరం అని చెప్తున్నారు కదా దేహం అంటూ ఉన్నారు కదా కొన్నింటి కలయిక అయినది విడిపోవాలి ఎప్పుడైనా పరమాత్మ అయితే ఏమి ఆయన శరీరం విడిపోతుంది అని చెబుతారు అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అలా విడిచిపెట్టాడు ఆ శరీరాన్ని అర్జునుడు ఏదో దహన సంస్కారాలు చేశాడు అని చెప్పుకుంటారు ఈ చెప్పుకునేటటువంటిది తత్వము తెలియని వారు అన్నారు ఇక్కడ వేదాంత దేశకులు వారు కూడా చెప్పారు గీతలో రామానుజులు వారు చెబుతారు దాని వివరణ ఆయన కూడా చేశారు ఆయన శతదూషణి అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు వేదాంత దేశకుల వారు ప్రత్యేకంగా 100 దోష తప్పులు చూపించటం దోషములు అంటే లోపములు అన్నమాట ఒక 75 లోపములు అద్వైత సిద్ధాంతములో మరొక 25 లోపములు ద్వైత సిద్ధాంతములో చూపించారు దానిలో ఈ శరీరమును గురించి కూడా ఒకటి వచ్చినప్పుడు ఆయన చెప్పారు పరమాత్మ శరీరము అది కలిసేది కాదు కొన్ని అవయవముల కూడిక కాదు విడిపోయేది కాదు మొత్తం కలిసి ఒక్కటే అంటారు ఆయన అంతా కలిసి ఒక్కటే అయినప్పుడు ఆ శరీరం అసలు ఎక్కడ విడిచిపెట్టేది కాదు అది అసలు ఎక్కడా కూడా రెండయ్యేది కానే కాదు అది కానీ అన్నీ కనపడుతూ ఉంటాయి అన్నీ ఉంటాయి విడివిడిగా ఉంటాయి మనము తెలుసుకోవటానికి మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం మరి అటువంటి స్థితి మనకి కలగదు కదా ఆ పరమాత్మని అలా చూడటము ఇవి విడివిడిగా చెప్పుకొని ఒకటిగా చూడటమే మనకి తెలుస్తుంటుంది కనుక మనకి తెలియటానికి ఇలా చెబుతూ ఉన్నారు ఆయన స్వరూపం అంటే ఆత్మ ఎలాంటిదో చెప్పారు ఇప్పుడు ఈ ఆత్మే హేయ గుణములకు వేరు ప్రతిభటమైనది అలాగే కళ్యాణ గుణములకు స్థానమైనది అలాగే తనకంటే ఇతరమైనటువంటి ప్రకృతిని జీవుడిని వేరు చేసి చూపి వాటికంటే విలక్షణమైనటువంటి అనంతమైన అంటే ఏనాటికి కూడా తరుగు లేనటువంటి అంతము లేనటువంటి జ్ఞానము ఆనందము ఒకే స్వరూపముగా కలవాడు ఈ విలక్షణం ఏమిటంటే ఈ జ్ఞానము ఆనందము రెండూ కలిసి ఒకటి మరల ఇది ఆత్మస్వరూపము గుణములలో జ్ఞానము వేరే ఉంటుంది గుణములలో జ్ఞానం వేరే ఉంటుంది దీన్ని శ్రద్ధగా వినండి వింటే అర్థమవుతుంది చెబుతాను అర్థమయ్యేటట్లు మరొక ఉదాహరణ చూపించి కూడా మీకు చెబుతా ఈ రెండు కలిసి ఉంటాయి పరమాత్మకి దీన్ని కర్మధారయ సమాసము అంటారు ఇలా కర్మధారయ సమాసముగా చెప్పుకోవచ్చు అని చెప్పిన ఆయన కూడా కర్మధారయం ఉపపన్నం అన్నారు వేదాంత దేశకుల వారు ఇక్కడ ఆయన తాత్పర్య చంద్రిక రాస్తూ దాంట్లో చెబుతారు ఆయన కర్మధారయం ఉపపన్నం అంటారు ఆయన కర్మధారయ సమాసము తగినది దీనికి అంటే ఎలాగోనంటే రెండు కలిసి ఉండటం విశేషణము విశేష్యము పదాలు కొంచెము తెలిసేటట్టు చెబుతా నల్ల కలువ అంటున్నాం మనము అలాగే నల్ల కలము అందాం పని నల్ల పెన్ను బ్లాక్ పెన్ను ఇలా మనం వాడుకునే వాటిల్లో నల్ల కళ్ళజోడు
ఇలా ఏదైనా సరే ఎర్ర మందార పుష్పము తెల్లని మల్లె పువ్వు వీటిల్లో ఈ తెల్లని ఎర్రని నల్లని ఇవి విశేషణాలు అంటారు. ఇవి ఆ మల్లె పువ్వు ఇలాంటివన్నీ విశేష్యములు అంటారు. రెండు కలిసే ఉంటాయి. మల్లె పువ్వులో నుంచి తెల్లదనాన్ని వేరు చేసి చూపించగలమా? చూపించలేము. అలాగే నల్ల కలువులో నుంచి నల్లదనాన్ని వేరు చేయలేము. అలా ఎలా వేరు చేయలేము? ఇక్కడ జ్ఞానము ఆనందము కూడా వేరు చేయలేము. ఈ కలిసిపోయి ఉంటాయి. మరి వేరుగా ఇంకా జ్ఞానం ఉంటుంది గుణములో. అక్కడ ఆనందము వేరు, గుణములలో జ్ఞానము వేరు. ఇది ఎలాగోనంటే ఆయన చెప్పారు. అలా వాత్స్య వరదాచారులని మరొక ఆయన మన సిద్ధాంతములో ఉన్నారు. భగవద్ రామానుజుల వారికి శిష్యులు, వారికి పూర్వ ఆశ్రమంలో బంధువులుగా కూడా ఉండేటటువంటి వారు ఉన్నారు. కొందరు వరద విష్ణుగురులు అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు. అలా ఆ పరంపరలో వాత్స్య వరదాచారులు అనేటటువంటి ఒక ఆయన. ఈయన కాంచీపురంలో ఉండి భగవద్ రామానుజుల వారి శ్రీభాష్యాన్ని పాఠంగా చెబుతూ ఉండేవారు. ఈ పాఠంగా చెప్పేటప్పుడు కోరత్తాళ్వాను వారి ముని మనమడు, ఆయన సుదర్శన సూరి ఆయన పేరు. ఇప్పుడు కోరత్తాళ్వాను వారు కూడా మనకి ఈ చరిత్రలో పరిచయమే. రామానుజుల వారి చరిత్రలో ఆయన పెద్ద శిష్యుడు. చాలా ఈ వైదికము విశిష్టాద్వైతము అనేటటువంటి సిద్ధాంతమునకు ఆయన, ఈ సిద్ధాంతము ఒక స్త్రీ అయితే మంగళసూత్రము వంటివి ఆయన చెప్పినటువంటి ప్రబంధములు అంటారు. ఐదు చెప్పారు ఆయన స్తోత్రములు. యదుక్తయ స్త్రీ కంటే యాంతి మంగళసూత్రతాం. ఆ ఉక్తయ మాటలు అంటే ఆయన చెప్పిన పంచస్తవాలు చెప్పాడు ఆయన. శ్రీ వైకుంఠ స్తవము, అతిమానుష స్తవము, శ్రీ వరదరాజ స్తవము, శ్రీ సుందరబాహు స్తవము, శ్రీ స్తవము అంటే ఐదు చెప్పారు. ఈ ఐదు స్తవములు కూడా ఆ మంగళసూత్రం వంటిదట. త్రయీకంఠమునందు వేదము అనేటటువంటి ఈ త్రయీకంఠము, దాంట్లో ప్రధానంగా విశిష్టాద్వైత సిద్ధాంతము అనేటటువంటి ఒక కన్యకు, అంటే ఒక స్త్రీకి, కన్య అంటే పెళ్లిగాని కన్యకు ఈయన మంగళసూత్రం అయితే, ఈ సూత్రాన్ని ధరించితేనే ఈమె ఆ విష్ణుమూర్తికి భార్య అవటానికి అర్హురాలవుతుంది. అంటే విశిష్టాద్వైతము ద్వారా ఒక కన్యను ఆ పరమాత్మకి సమర్పించారు వీరు. ఆ పరమాత్మ మంగళసూత్రము ఎలా కట్టాడండి అంటే ఈయన ప్రబంధాలతో మంగళసూత్రం తయారైంది. అంటే అంతా ఆ స్థానములో ఉండతగినటువంటివి ఇవి అని చెప్పటం. శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమభుక్తి మధీమహి అంటారు. ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నాము అంటారు. ఆ కోరత్తాళ్వాన్, ఆయన కుమారులు ఇద్దరు, పరాశర భట్టరు, వ్యాసభట్టరు. వీరిలో పరాశర భట్టరు వారి చరిత్రలు బాగా వస్తూ ఉంటాయి మనకి. వ్యాసభట్టరు వారిది ఎక్కువగా కనపడదు. ఆ వ్యాసభట్టరు వారి కుమారుడు వాగ్విజయ భట్టరు అంటారు. అంటే ఆయన కోరత్తాళ్వానికి మనముడు. ఆ వాగ్విజయ భట్టరు యొక్క కుమారుడే సుదర్శన భట్టర్, సుదర్శన సూరి అని కూడా అంటారు ఆయన్ని. ఈయన కాంచీపురము వచ్చి ఈ వాత్స్య వరదాచారుల వారి దగ్గర శ్రీభాష్య పాఠాలను వింటూ ఉండేవారు. ఈ శ్రీభాష్యమును 545 సూత్రములను కూడా ఆ భాష్యము రామానుజుల వారు రాసింది. ఒకసారి పూర్తి చేస్తే దాన్ని ఆవృత్తి అంటారు, ఒక ఆవృత్తము. అలా ఆయన ఒక ఆవృత్తం అయిపోతే మళ్ళీ రెండో ఆవృత్తం మొదలుపెట్టేవాడు. కొత్త శిష్యులు వచ్చేవారు, కొందరు వెళ్ళిపోతూ ఉండేవారు. రెండోసారి కూడా విందాములే, మనకు బాగా తెలుస్తుందని కొందరు ఉంటే ఉండేవారు. ఈయన ఈ సుదర్శన సూరి అసలు వెళ్ళలేదట. 24 సార్లు ఉన్నాడు ఆయన, 24 సార్లు విన్నాడు ఆయన. వింటూ ఉంటే ఈ మిగిలిన విద్యార్థులందరూ కూడా అనుకునేవారు, వీడు వట్టి మొద్దు, ఎన్నిసార్లు విన్నా వీడికి రాదు, ఇలాగే ఉంటాడు ఎప్పుడు కూడాను అని అనుకుంటూ ఉండేవారు. అయితే ఇతని యొక్క ఆ పాండిత్యము ఏమిటో తెలియచేయాలి అనుకున్నారు ఆ వరదాచార్య స్వామి. ఆయనకి తెలుసు. సరే, ఒక రోజున ఏం చేశారంటే ఆయన ఒక సూత్రానికి 5 విషయాలు ఉంటాయి. అంటే సంగతి అంతకుముందు దేని నుంచి వస్తుంది, అలా దీంట్లో చెప్పబడినటువంటి విషయం ఏమిటి,
ఆ సూత్రములో ఉన్నటువంటి శబ్దములను సమాసములను వేరు చేసి అన్వయ ప్రకారంగా చెప్పటం ఒకటి. ఆ తరువాత దాన్ని పూర్వపక్షము అంటారు. అంటే అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా ఇది ఇలాగే ఎందుకు కావాలి, ఇలా కాకూడదా అని చెప్పటాన్ని పూర్వపక్షము అంటారు. అంటే ఆ తర్వాత దానిని కాదు అని చెప్పాలి. ఈ పూర్వపక్షి చెప్పింది అది కాదయ్యా అర్థము అని చెప్పాలి. దాన్ని ఖండనము అంటారు. ఆ తర్వాత సిద్ధాంతం చేయాలి, మరి అసలు అర్థం ఏమిటి అని. ప్రతి సూత్రమునకు కూడా 5 విషయాలు ఇలా ఉంటాయి. వీటిని 10 విషయాలుగా కూడా కొందరు చెప్పారు, 5 కాదని. ఈ 5 మనం తెలుసుకోవటం వింటము కష్టం కాదు. ఆ 10 దీంట్లో ఇమిడిపోతాయి, మిగిలిన 5 కూడా సరే ఇది చేయాలి. నిన్న చెప్పారు, ఇవాళ అడిగితే వీళ్ళు అన్నారు, ఏమండి మీరు నిన్నేగా చెప్పింది, మేము అప్పుడే వెంటనే చెప్పగలమా అన్నారు. ఏమైనా నిన్న విన్నారుగా, మొత్తం అంతా విన్నారు చెప్పాను. ఇంకా ఇంతకు ముందు కూడా కొందరు విని ఉంటారు చెప్పలేరా అంటే చెప్పలేమన్నారు. మరి ఈయన అడిగారు, ఏమయ్యా సూరి గారు మీరు చెప్పగలరా అంటే, స్వామి ఇప్పటికి నేను 24 సార్లు విన్నా తమ వద్ద, మీరు చాలాసార్లు చాలా ఒక్కొక్కసారి చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు, మరి ఎప్పుడు ఏ ఆవృత్తములో చెప్పినటువంటి విశేషములను చెప్పమంటారు అని అడిగాడు. మొదటి దాంట్లోది చెప్పు అంటే మొదటి దాంట్లో చెప్పాడు. ఎప్పుడు 24 అయిపోయి 23 అయిపోయినాయి, ఎప్పుడు అది 20 ఇప్పుడు 24 నడుస్తుంది. మొదటిది చెప్పాడు. 6 చెప్పు 6వసారి చెప్పాడు. 8 చెప్పు చెప్పాడు. 12 చెప్పు చెప్పాడు. 18 చెప్పు చెప్పాడు. ఇప్పుడు నిన్న చెప్పింది చెప్పు చెప్పాడు. కళ్ళు తిరిగిపోయినాయి వినే వాళ్ళందరికీ కూడా. అసలు ఏమిటిది అని అప్పుడు అన్నారు ఆయన, నాయన ఈ విన్నటువంటి దానిని నువ్వు రాయవయ్యా, పోతుంది లేకపోతే లోకానికి తెలియదు అని. అంటే రాశారు ఆయన. దీనినే శృత ప్రకాశిక అని అంటారు. శృత ప్రకాశిక, ఈ శృత ప్రకాశిక ఒక గురుస్థానీయంలో ఉంటుంది. ఇక్కడ మామూలుగా గురువుగారి దగ్గర చదువుకుంటారు, చెప్పే గురువులు ఉంటే వినటానికి తగినటువంటి స్థితి కలిగిన వారు వింటూ ఉంటారు. కానీ చెప్పేవారు కాదు కదా. పూర్వకాలంలో అసలు పుస్తకాలే అమ్మలేదు అని చెప్పారు ఇతరులకు. ఇతరులు అని అంటే దీన్ని అచ్చు వేయించుకున్నారు కొందరు. ఈ అచ్చు వేయించుకున్నటువంటి వారు అమ్మలేదు పూర్వం ఈ పుస్తకాలు. అసలు దాటాకులు అయితే ఎలాగో ఇచ్చేవారే కాదు రాసుకోవటానికి. గ్రంథం కూడా అమ్మలేదు. నాకు సంస్కృతాన్ని అనుగ్రహించిన మా గురువుగారిని అడిగాను ఒకసారి ఎప్పుడో, అయ్యా తమరు మరి శ్రీభాష్యము మీరు మరి విన్నారో, మరి తర్కము ఇది ఇదంతా చదివారో, మాకైతే తెలియదు చదివారని వింటూ ఉన్నాము, మరి మాలాంటి వారికి ఎలాగూ మరి సమయము సందర్భము కుదరటం లేదు కదా అని. అంటే సరిగా చెప్పలేదు అప్పుడు, ఊరికే చెప్పడానికి మొదలు పెట్టారే కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కట్టు కట్టారట చెప్పడానికి వీల్లేదు అని. సముద్రాల లక్ష్మణాచార్య స్వామి వారు, మరొక ఆయన ఉన్నారు అంతర్వేది నరసింహాచార్య స్వామి వారు, ఇద్దరు కలిసి చెప్పేవారట. వారిని చెప్పనీలా, వారు శూద్రులు చెప్పడానికి వీల్లేదు అని. ఇప్పటికే మనం మన యొక్క గురుస్థానీయంగా ఎక్కడికన్నా వెళ్తే వీళ్ళే గురువులు అంటున్నారు కనుక మనకి చాలా ఎదురవుతుంది, ఇబ్బందులు ఎదురవుతుంది, చెప్పడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఒక కట్టకట్టారు. లేకపోతే మిమ్మల్ని వెళ్ళేస్తామంటే భయపడి ఆగిపోయారు. సరే ఏదో కొంతవరకు మరి ఏం చెప్పారో తెలియదు, ఏం చెప్పారని మేమేమి అడగలేదు, అలా జరిగిందనేది వరకు తెలుసు. మరి ఎలాగండి అని అంటే శృత ప్రకాశిక అనేటటువంటి ఒక మహాగ్రంథం ఉన్నది, ఇదే చెప్పారు. దొరికితే దాన్ని కొనుక్కో అన్నారు. ఏమండి మరి మన మఠంలో లేదా, చాలా వేల గ్రంథాలు వెంకటదాస స్వామి వారు కొన్నారు, బండిల్ బండిల్లే వచ్చేస్తూ ఉండేవి అని చెప్పి పోస్టుల ద్వారా. అలాగే ఈ ద్రవిడ ప్రబంధాలని తెలుగులో అనువాదం చేసి కందాడ శేషాచార్య స్వామి ఒక గుర్ర బండిలో వేసుకొని అమ్ముతూ ఉండేవాడట, తిరిగి అందరికీ ఇస్తూ ఉండేవాడు. ఆయన మహాపురుషుడు, ఆయనకేమి శూద్రులను మరొకటను లేదు ఆ కాలం అది. ఇప్పుడేమి ఎవ్వరు కూడా ఆ గూళ్ళు తడుముకోని అవసరం లేదండి, ఇక్కడ ఎక్కువ తక్కువ అని అనుకోని అవసరం లేదు, ఉన్న విషయమే చెబుతూ ఉన్నా నేను. అలా జరిగింది, అమ్మలేదు అది మనకి, వాళ్ళల్లో వాళ్ళే ఉంచుకున్నారని చెప్పారు ఆయన.
మరి అలాంటి గ్రంథం అండి ఇది. సరే ఆ కాలంలో అలా జరిగితే తరువాత నేను ఒక సమయమునందు చిన్నజయర స్వామి వారి దగ్గరకు వచ్చాను విజయవాడ దసరా సెలవులలో. వారు అప్పుడు ఇక్కడే ఉన్నారు, విజయవాడలోనే సీతానగరంలో ఉన్నారు. అప్పటికింకా జగ్గయ్యపేట కూడా వెళ్ళలేదు, ఇప్పుడు శంషాబాద్ వెళ్ళి ఉన్నారు. సరే స్వామిని దర్శించడానికి వస్తే దర్శించుకున్నాము. స్వామివారు ఒక మాట అన్నారు, మీరు అమ్మవారిని సేవించారా అన్నారు. లేదు స్వామి, తమ దర్శనానికే వచ్చాం. అమ్మవారిని కూడా సేవించండి, ఆమె మనకు మేనత్త అవుతుంది. శ్రీకృష్ణస్వామికి చెల్లెలు కదా, ఆయన్ని మనం తండ్రిగా భావిస్తాము, వెళ్ళి సేవించండి అంటే అలాగే స్వామి తర్వాత సేవిస్తాము. ఒక చిన్న సందేహం స్వామి, తమను అడగవచ్చా అన్న. అడగండి, మేము చెప్పటానికే కదా ఉన్నది అన్నారు ఆయన. అంటే స్వామి మరి ఇక్కడ ఈ జీవుడికి లోపల పరమాత్మ ఉంటాడు అని అంటారు, ఇది విడదీయరాని సంబంధం అంటే అపృథక్ సిద్ధ సంబంధము అని అంటారు కదా. అంటే విడదీసి చూపించడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ శరీరంలో జీవుడు ఉన్నప్పుడు కూడా అంతే, ఈ శరీరాన్ని విడిచిపెడితే వాడు వెళ్ళిపోతాడు, దీన్ని విడిచిపెట్టిపోతాడు. కానీ ఈ పరమాత్మ ఈ లీలా విభూతిలో ఉన్నంత వరకు ఈ జీవునికి అంతర్యామిగా ఉంటాడు. మరి మోక్షము అంటే అసలు ఏమిటి స్వామి? పరమపదం వెళ్ళినప్పుడు ఈ జీవుడు స్వతంత్రుడు అవుతాడా, విడిపోయి ఉంటాడా, లేక అక్కడ కూడా ఈ పరమాత్మ అంతర్యామిగానే ఉంటాడా, ఈ అపృథక్ సిద్ధ సంబంధం అక్కడ కూడా ఉంటుందా అని అడిగా నేను. అడిగితే ఒకసారి యగదిగా చూసి స్వామి అన్నారు, ఏంటి నువ్వు తెలుగు పండిట్వా? ఏమయ్యా తెలుగు పండిట్కి అసలు ఈ పదం తెలుసా? అపృథక్ సిద్ధ సంబంధం అనే పదం తెలుసా? అసలు నువ్వెవ్వరు, నీ ఏమిటి, నీ పూర్వరంగం ఏమిటి? అంటే అయ్యా నేను ఇలా ఆ పూడివాడ గురుదేవులు ఉండేవారు, వారి దగ్గర సమాశ్రయం అయ్యాను, కొంత నేర్చుకున్నాను. ఆ తరువాత రఘునాథాచార్య స్వామి వారి గ్రంథములు అన్నీ చదివాను. ఆ మహాపురుషులు చాలా మేలు చేశారు, తెలుగులో రాశారు, అప్పటికే ఉపనిషత్తులు ఎన్నో రాశారు. అక్కడ కనిపించింది నాకు ఈ పదము. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని దొరికితే అన్నీ చదువుకుంటూ వచ్చాను నేను. స్వామి ఇది నా పరిస్థితి అంటే అలా చెప్పు, కేవలం తెలుగు పండిట్కి అసలు ఈ పదం ఎలా తెలుస్తుందయ్యా? తెలియదు. ఈ అపృథక్ సిద్ధ సంబంధము అనేటటువంటిది ఉన్నదే, ఇది అక్కడ కూడా ఉంటుంది. అంటే మోక్షములో కూడా పరమాత్మ అంతర్యామిగా లేకపోవటం అనేది అసలు ఉండదు, ఇది ఎప్పుడు ఉంటుంది. ఇదే విశిష్టమైన అద్వైతము, మన సిద్ధాంతం ఇదే, మన వారు అందరూ చెప్పింది ఇదేను అన్నారు ఆయన. అంటే అక్కడ వేరుగా ఉండటం కుదరదు, విశిష్టము కలిసే ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు విశిష్టము కలిసే ఉండాలి. ఇక్కడ కూడా జీవునికి సూక్ష్మ శరీరం అంటూ ఆరు ఇంద్రియములు ఉంటాయి, మొన్న ఒకసారి చెప్పాను, ఆ 15 అధ్యాయంలో వస్తుంటుంది, అక్కడ మరొకసారి గుర్తు చేస్తాను. అలాగే ఈ శరీరము స్థూలమైన ఈ శరీరము ధరించినప్పుడు ఇది నేను అనుకోవటం ఒక దేహాత్మ అభిమానం, ఇది ఇలా ఉంటారు, ఇది వదిలినా కూడా అది వదలదు. అలాగే ఆ తర్వాత ఈ లీలా విభూతిలో బారుమి ఉంటుంది, అది పరమాత్మ ఏమో అసలు ఎప్పుడు ఉంటాడు, ఇక్కడ అక్కడ కూడా ఉంటాడు, అక్కడ కూడా మరొక శరీరం ఉంటుంది, పంచ ఉపనిషణమయ శరీరము అంటారు దానిని. అక్కడ శరీరం ఉంటుంది, అక్కడ లోపల జీవుడు ఉంటాడు, జీవుని లోపల దేవుడు ఉంటాడు. ఇక్కడ పాంచ భౌతిక శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది, దాని లోపల జీవుడు ఉంటాడు, దాని లోపల దేవుడు ఉంటాడు. ఇక్కడ కూడా ఇదే విశిష్టమైన అద్వైతము అని చెప్పారు స్వామి. నా అదృష్టమేమో దాన్ని గుర్తుపెట్టుకున్నారు నన్ను ఈ పదం అడిగినందుకు. తర్వాత మరొకసారి వెళ్ళినప్పుడు ఈ శృత ప్రకాశిక సంగతి అడిగాను వారిని. అడిగితే ఇది మేల్కోటలో దొరకవచ్చు అని అడ్రస్ ఇచ్చారు. సరే మేల్కోట ఉత్తరం రాస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ అమ్మకానికి లేదు అని చెప్పి మళ్ళీ తిరగరాశారు వాళ్ళు ఉత్తరాన్ని. మళ్ళీ వచ్చి స్వామిని అడిగా, ఇక్కడ శ్రీకోశంలో ఉన్నదంటే ఇక్కడ చదువుకుంటానికే ఇస్తామన్నారు. మరి నేను ఇక్కడికి వచ్చి చదువుకోనా? ఎలా స్వామి అని అంటే, మరి నేను చెప్తూ ఉన్నా ఆ కాలంలోనేమో అమ్మని కాలం అది, ఈ కాలం చూడండి స్వామివారు ఫోటోస్టాట్ తీయించి ఇచ్చారు నాకు. ఆ తర్వాత మరలా
ఇప్పుడు పెదజీయర్ స్వామి వారి ఈ 100 సంవత్సరముల పండుగ ఈ పండుగలో మరల అచ్చి వేయించారు దీనిని రెండు భాగాలుగా సీతానగరంలోనే ఒకసారి ఉన్నప్పుడు నా మిత్రులు శ్రీభాష్యం జగన్నాథాచార్య స్వామి మేమిద్దరమే కూడా కలిసే ఉంటాం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటాం నిజానికి నన్ను పోషించేది ఆయనే అంటే భోజనము మొదలైనవన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ఈ స్వామివారి దగ్గరే ఉన్నాము అప్పుడు ఈయన అడిగారు జగన్నాథాచార్య స్వామి స్వామి మాకు ఈ కోసం ఇప్పించండి అని ఆయన అడిగితే వెళ్ళి తెచ్చుకోండి అక్కడ ఉన్నాయి అన్నారు నన్ను అడిగారు స్వామి ఏమీ మరి మీ దగ్గర ఉన్నదా అంటే ఇది లేదు స్వామి అప్పటి ఫోటో స్టార్టే ఉందన్న వెళ్ళండి మీరు కూడా తెచ్చుకోండి అచ్చయి ఉన్నాయి కదా తెచ్చుకోండి అన్నారు అంటే వెళ్ళి తెచ్చుకున్నా నేను ఆ తెచ్చుకున్న తర్వాత స్వామి మంగళాశాస్త్రములు తమరు అనుగ్రహించండి ఈ దాసుడికి అని అంటే దాని మీద రాసిచ్చారు అప్పుడు నేను కూడా అడిగాను స్వామి కూడా చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఎలాగనంటే ఈ నడుముకు ఒక బెల్ట్ ఉండి నేను వంగలేను స్వామి నా సాష్టాంగం చేయటానికి అని అంటే వారు చమత్కారంగా అంటూ ఉంటారు అసలు ఎందుకు వంగాలి మీరు ఎక్కడ వంగొద్దు అని అలాగే ఈ మంగళాశాసనములు నాకు రాసిచ్చిన తర్వాత అడిగాను నేను స్వామి తమరు భగవద్ విషయాన్ని శ్రీమాన్ ఉడైవర్లు స్వామి వారు తమ వద్ద మొదలు పెట్టించారు అప్పుడు మీరు ఆచార్యులే కదా మాకు అలాగే ఇప్పుడు మంగళాశాసనాలు రాసి ఈ గ్రంథాన్ని మీరు చదువుకోండి అని అనుగ్రహిస్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి తమరు కూడా ఆచార్యులే కదా మరి నేను ఆ వేదాంతము ఈ వేదాంతము రెండూ చదువుకుంటే ఉభయ వేదాంతిని కానా అన్నా నేను కాదని ఎవరన్నారు మీరు ఉభయ వేదాంతులే ఎవరన్నారు కాదని పెట్టేసుకోండి అసలు ఊహే అని మీరు కూడా చెప్పి పెట్టేసుకోండి అన్నారు స్వామి చూడండి ఒక కాలమేమో అలాంటిది దాన్ని ఎవరేం చేస్తారు ఆ కాలాన్ని తీసుకొచ్చి ఈ కాలానికి ముడిపెట్టకూడదు ఈ కాలాన్ని తీసుకెళ్ళి ఆ కాలానికి ముడిపెట్టకూడదు ఆ కాలంలో అలా జరిగింది ఈ కాలంలో ఇలా జరుగుతూ ఉంది అంతటి మహాపురుషులు అంతటి అనుగ్రహాన్ని నా మీద వర్షించారు ఈ జ్ఞానానంద ఏకస్వరూపం అనే దాన్ని నేను వివరించాను ఎక్కడ అంటే 50 మంది ఉభయ వేదాంత పండితులు సభ చేసి ఉంటే అక్కడ దీనినే వివరించాను నేను ఇది ఒక పెద్ద ఇంకా చాలా సమయం పడుతూ ఉంటుంది మరొక ఎపిసోడ్ అంటారు కదా దాంట్లో చెప్పుకుందాము ఆ వివరణ కూడా మీకు రేపిస్తాను నేను కనుక దయచేసి ఆ కంటిన్యూషన్ తర్వాత చేద్దాము వింటూ ఉండండి శ్రీకృష్ణ శరణం మమ జై శ్రీకృష్ణ